ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఇదొక హిస్టారికల్ డే. చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు. తెలుగుదేశం, జనసేన, బడుగు బలహీన వర్గాలకు, ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని సమిష్టిగా ఈరోజు ఒక డిక్లరేషన్ మీ ముందర పెడుతున్నాం. అందుకే అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ గట్టిగా చెప్పాలి, జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. ఇది మనందరి నినాదం కావాలి, మనందరి విధానం కావాలి. ఈరోజు మనందరం కూడా ఈరోజు ఏదైతే జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయో సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ గర్వంగా ఇంటింటికెళ్ళి ప్రతి ఒక్కరికి మీరు చెప్పే పరిస్థితి రావాలి. ఈరోజు ఆషామాషగా ఇది రిలీజ్ చేయలేదు. 3 సంవత్సరాల నుంచి 153 కులాలని 56 సాధికార కమిటీలుగా విభజించి అన్ని ప్రాంతాల్లో 800 మీటింగులు పెట్టి ఆ కుల నాయకులతో, ప్రజా సంఘాలతో మాట్లాడి లోకేష్ గారు చెప్పినట్టు ఆయన పాదయాత్రలో కూడా వచ్చిన అభిప్రాయాలు కూడా వారికి ఇచ్చి, అంతేకాకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చొని ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్ర తిరగ రాయబోయేటువంటి ఒక బీసీ డిక్లరేషన్ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ జీవితాల్లో ఒక వెలుగు వచ్చేట్టుగా ఈరోజు మనం ముందుకు పోతున్నాం. నేను ఒకే విషయం చెప్తున్నాను, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు, ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. 40 సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, మిమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మాటలో చెప్పాలంటే మీ డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ రుణం తీర్చుకోవాలి. ఈరోజు ఈ సమావేశంలో మీ రుణం తీర్చుకోవడానికి 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం. మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం, జనసేన, ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు, 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని